హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు నరక చతుర్దశి శుభాకాంక్షలు అండి నరక చతుర్దశి శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ అండి మరి ఈ రోజు యొక్క విశిష్టత మనం అనుసరించాల్సిన విధి విధానాలు దీపావళి పండగ ముందు రోజు వచ్చే చతుర్దశిని నరక చతుర్దశి అని చెప్పుకుంటాం అన్ని ప్రాంతాల్లోనూ చతుర్దశిని పాటిస్తారు దీపావళి ఐదు రోజుల పండగ లేదా నాలుగు రోజుల పండుగ కూడా చేసుకుంటారు ఈ ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి నాలుగు రోజులు ఈ ధనత్రయోదశి ఇదివరకటి కాలంలో మన వాళ్ళు ఏం పెద్దగా వాళ్ళు కాదు క్రమంగా మనం తెలుసుకున్నాం అంటే వార్తక సంఘం వాళ్ళు ప్రమోట్ చేసిన పండుగ ధనత్రయోదశి ఓకే అయితే హిందీ నార్త్ ఇండియా ప్రాంతాల్లో మాత్రం ఈ ధనత్రయోదశిని పాటిస్తారు చేసుకుంటారు కూడా ధనత్రయోదశి నాడు కుబేర పూజ చేస్తారు విశేషంగా చతుర్దశి నాడు మనము నరకుడికి పూజ ఏం చేయగాని దీపాలు పెట్టుకోవటము ఆ రోజున అభ్యంగాన్ని స్నానం చేయటం మనకి విశేషంగా కనిపిస్తుంది అయితే ఈ నరక చతుర్దశి నాడు ఏంటి దీనికి పూర్వగాథ మనం ఏం చెప్పుకుంటాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఆకాశంలో జరిగేటువంటి రకరకాల మార్పులు తర్వాత కొన్ని నక్షత్రాల గమనాన్ని బట్టి ఈ దీపావళిని దాని నరక చతుర్దశిని నిర్ధారించారు కానీ మనం లోక్ సహజంగా చెప్పుకునే కథ ఏంటంటే వాధే దీపావళి పండక్కి ఆరంభం ఓకే అయితే ఈ నరకుడు అనేవాడు ఒక దుర్మార్గుడు అతను ఒక రాక్షసుడుగా పుట్టాడు భూదేవి మరియు వరాహమూర్తికి జన్మించిన వాడని చెప్తారు అయితే ఈ నరకుడు ఏం చేశాడంటేట వీళ్ళని స్నానపానాదులు లేకుండా బంధించిచ్చాడు చాలా మందిని ప్రజలు చాలా బాధపడేవాళ్ళు ఆయన ఉన్నప్పుడు అతను జీవించి ఉండగా ఎవరు తైలాభెంగనాథులు చేసేవాళ్ళు కాదట చేనిచ్చేవాడు కాదు ఎవరు తలంటి పోసుకోకూడదు ఎవరు అలంకరించుకోకూడదు ఆ నగరం అంతా ప్రాగ్యోతిష్యపురము దుమ్ముధూతోటి నిండి ఉండేది ఓ ఈ నరకుడిని సంహరించినప్పుడు చతుర్దశి నాడు సంహరిస్తే సంతోషం పట్టలేక అతని మరణానంతరము వీళ్ళందరూ నగరంలో ఉన్న వాళ్ళందరూ తైలాభ్యంగనం చేశారని పురాణ గాథ అందుకని అతను మరణించిన రోజున ఏ రోజునైతే నరకుడు పీడ విదగడైందో భూమికి ఆ రోజున తైలాభ్యంగనము తప్పనిసరి సాధారణంగా అమావాస్య నాడు తలంటుకోకూడదు మనకి పనికిరాదు అవును ఈ నరక చతుర్దశి మర్నాడు దీపావళి పండగ అమావాస్య కదా అందుకని తప్పకుండా చతుర్దశి నాడే నూనె రాసుకోవటం స్నానం చేయటం దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే చతుర్దశి నాడు సూర్యోదయానికి కొద్దిగా ముందే చంద్రోదయం అవుతుంది ఓకే ఎందుకంటే అమావాస్య ముందు కదా మామూలుగా చంద్రుడు తొందరగా వస్తాడు క్రమంగా ఏమవుతుంది అమావాస్య దగ్గరికి వస్తారు చంద్రోదయం అవుతుంది కానీ ఎప్పుడవుతుంది సూర్యోదయానికి కొద్దిగా ఒక గంట గంటరి ముందు ఓకే అందుకని సూర్యోదయానికి ముందే తెల్లవారుజామునే స్నానం చేయమని చెప్తారు తెల్లవారుజామునే తైలాభ్యంగనం ఈ పైగా ఈ కాలంలో ఇక్కడి నుంచి మొదలు ఏమిటది కార్తీక మాస కార్తీక మాసానికి దగ్గరలో ఉన్నాం ఈ చతుర్దశి నుంచి మొదలు పెట్టి తైలే లక్ష్మి జలే గంగా లక్ష్మీప్రదమైనటువంటి తైలాన్ని అభ్యంగనం చేసుకుని గంగా సమానమైనటువంటి ఏ తీర్థంతోటైనా స్నానం చేయండి మీకు ఐశ్వర్యము లభిస్తుంది వృద్ధి సమృద్ధి అభివృద్ధి లభిస్తాయి దాంతోపాటు శుభ్రత గంగా స్నానం వల్ల రావాల్సినటువంటి పవిత్రత కూడా లభిస్తాయి కాబట్టి పొద్దున్నే స్నానం చేయటం దక్షిణ దిక్కు వైపుగా దీపాలు పెట్టుకోవటం తెల్లవారుజామునే దీపాలు పెడతారు పొద్దున్నే స్నానం చేసి దక్షిణ దిశకి దీపాలు చూపిస్తారు ఆ దీపం చూపించడం కూడా ఏంటంటే ఇట్లా పైకి చూపిస్తారట ఈ దక్షిణ దిక్కుగా పెట్టినటువంటి దీపాలని యమద్వి దీపాలు అంటారు మనకి ఆ నరక వైపు నుంచి మన పితృదేవతలకి దారి చూపించడం కోసం ఈ టైంలో దీపాలు పెట్టిస్తారు ఇది అందరి అలవాటు ఉండదు కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా చేస్తారు నరక నాడు దీపం పెట్టే అలవాటు కూడా చాలా మంది ఇళ్లలో ఉండదు దీపాలు పండుగ రోజు రోజే పెట్టుకుంటారు పండగ రోజే పెడతారు పెట్టే దీపాలు ఆ తెల్లవారుజామున పెడితే ఏంటంటే ఆ దక్షిణ దిశగా నడిచి వెళ్తున్నటువంటి మన పితృదేవతలకి దారి చూపించినట్లు అవుతుంది అందుకని దీపం పెట్టాలని తప్పకుండా కొన్ని టపాసులు కూడా కాల్చాలని ఇలా లెక్కగా చెప్తారు అభ్యంగనం చతుర్దశి నాడు చేయవలసిన విధి దీనికి మరుసటి రోజే దీపావళి కాబట్టి ఒకటి రెండు రోజుల ముందరే కొత్త ప్రమిదలు తెచ్చుకోవటము ప్రమిదలు కడిగిన ఆరబెట్టుకోవటము పాత ప్రమిదల్ని శుభ్రం చేసుకోవటము దీపా దీపాలు పెట్టుకోవటం కోసం నరకుడు మరణించిన మర్నాడు దీపావళి చేసుకుంటాం ఓకే ఇది కాకుండా ఇంకా దీపావళికి బోల్డని ప్రత్యేకతలనే అది దీపావళి వీడియోలో చెప్పుకుందాం తప్పకుండా చతుర్దశి నాడు ఏంటంటే పితృదేవతలకి ఆరాధనగా కూడా చెప్తారు మనం దీపాలు చూపిస్తాం అవునవును దీపం చూపిస్తాం మర్నాడు మనం పితృదేవతలకి ఇది వదలటం ఈసారి ఏమైందంటే మనకి పొద్దున్నే చతుర్దశి సాయంకాలం అమావాస్య వచ్చింది నరక చతుర్దశి ఆ రోజు పొద్దునే మనం తలంటలు పోసుకుంటాం రాత్రికి దీపాలు పెట్టుకుని టపాకాయలు కాల్చుకుంటాం మర్నాడు పితృదేవతా దివసంగా చేసుకుంటారట ఉల్కా దర్శనము అవన్నీ కూడా ఇప్పుడే చేస్తారు ఈ చతుర్దశి అడే మనం స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటము ఏదైనా తిలదానం లాంటివి చేసుకోవటం నువ్వులు నువ్వులతో చేసినటువంటి స్వీట్లు పంచి పెట్టడం లాంటివి చేసుకోవచ్చు జీడీలు తర్వాత ఏమో నువ్వులుండలు నువ్వుల పొడి ఆహారంలోకి నువ్వుల పొడి చేసుకోవటము ఇవన్నీ చూడు ఆయుర్వేద శాస్త్ర ఇచ్చే ఇక్కడి నుంచి మనకి చలి అవును నువ్వులు వేడిని కలిగిస్తాయి దీపాలు ఉష్ణత్వాన్ని కలిగిస్తాయి వాతావరణంలోకి వేడిని తెస్తాయి దీపాలు అవును నువ్వులు శరీరంలోకి వేడి తెస్తాయి మనమే తినేసేయడం కాకుండా ఎవరికైనా దానం చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అందుకని ఇప్పటి నుంచి ఖచ్చితంగా నువ్వుల నూనె దీపాలు ఆ రోజున తప్పకుండా అభ్యంగనము మళ్ళా రెండు రోజుల్లో కార్తీక మొదలవుతుందా అభ్యంగనాలు ఇంచుమించుగా మానేస్తారు అభ్యంగనం చేయరు కార్తీకలు అవును నూనె రాసుకునేది ఉండదు దీపాలు పెట్టడమే ఉంటుంది అందుకని ముందే చేసేయమంటారు తైలాపెంగరంటే ఊరికే ఇట్ట ఇట్ట రాసుకొని చేయం కదా బాగా ఆడికి నువ్వు అంటించుకుని ఒళ్ళు బాగా నలుగు పెట్టుకుని ఎప్పుడు చేయాలి తెల్లవారి నాలుగింటికి ఆ చంద్రోదయ వేళ సూర్యోదయానికి ముందు చేసేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది అంటారు ఎవరెవరి ఇళ్లల్లో అలవాటు ఉన్నా లేకపోయినా దీపం మా పెట్టకపోయినా పర్వాలేదు నాన్న మాత్రం చతుర్దశి నాడు చేసి తీరాలి ఒకవేళ మనకు తెలియపోతే ఇవాళ తెలుసుకోవటం పిల్లలకి తప్పకుండా నూనె రాసి స్నానం చేయించటం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు నెత్తి మీద మాడి మీద నూనె పెడితే మంచిది తర్వాత ఈ సహస్రారం మీద నూనె పెడతాం అక్కడ కదా అవును స్నానం చేస్తారు మళ్ళీ తర్వాత పెద్దవాళ్ళకి నమస్కారం చేసి అదే సహస్రారం మీద అక్షింతలు వేయించుకోండి పండగ నాడు దండం పెట్టినా పెట్టకపోయినా చతుర్దశి నాడు తప్పకుండా తాత తండ్రులని మీద స్మరించుకొని స్మరించుకుని నమస్కారం చేసుకోవటం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోవటం తప్పనిసరిగా చేయవలసిన విధి తలంట పోసుకుని దండం పెట్టుకోవటం ఎంత అద్భుతమైన ఆచారాలు కదరా మరి అవన్నీ మంచివే మనకి ఏంటంటే ఈ తలంటి పోసుకోవాలంటే నువ్వు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు పోసుకుంటే ఏమి ప్రయోజనం మనకు కావలసింది ఎప్పుడు ఆ చంద్రధారలు పైనుంచి పడుతున్నప్పుడు ఇప్పుడు ఓపెన్ కిచెన్ ఓపెన్ బాత్రూములు అవి ఏమీ లేవు మనకి మనం అన్ని ఇంట్లో ఉన్నాయి కానీ చేయవలసిన విధి ప్రకారం చేస్తేనే మంచిది కదా అంతే ఇది వరకు బావుల దగ్గర చెరువుల దగ్గర అట్లా స్నానం చేసేవారు అట్లాంటి అవకాశాలు ఉండేవి ఇప్పుడు ఆ అవకాశం లేదు ప్రతి కలియుగంలోనూ ఈ పరిస్థితి వస్తుంది జయా మనకే వస్తుందని అనుకోవద్దు ఈ నాలుగు యుగాలు వరస కదా అవును కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము నాలుగు అవును గుంపులో మనం ఆఖరి దాంట్లో ఉన్నాం మన దైపోయాక మళ్ళీ కృతయుగం మొదలవుతుంది మళ్ళా వస్తుంది చూడు కలియుగం అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది స్నానం చేసే వీలుండదు చేసే వీలుండదు పొద్దున్నే లేచే అవకాశాలు తగ్గిపోతాయి చంద్రాలి అన్నం తినే అవకాశం తగ్గిపోతుంది ప్రతి కలియుగంలోనూ ఇదే పరిస్థితి వస్తుంది ప్రతి వాళ్ళు వచ్చే కలియుగంలో కూడా ఇలా ఇలాంటి మాటలే మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇది కాల గతిని బట్టి మనం వెళ్ళిపోతుంటాం అయినా కూడా మనవి కొన్ని పట్టుకునే ఉండటం అనేది ఎప్పుడు ఉండేది పాతవి మానకండ పెద్దవాళ్ళు చెప్పిన విధానంగా చేసుకోండి నరక చతుర్దశి ఉదయం గనక చేసేసుకుంటే సాయంకాలం మధ్యాహ్నం ఏదైనా వంట చేసుకోవచ్చు స్వీట్లు చేసుకోవచ్చు సమస్తం జరపవలసినవన్నీ చక్కగా చేసుకోవచ్చు సాయంకాలం దీపాలు పెట్టుకోవటం కంటాక్ట్ చేసుకోవటం నమస్తే రండి నమస్తే జీ